హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విజయస్ సార్. సక్సెస్ఫుల్, ఎన్నో సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు చేసినటువంటి కంపెనీ వరంగల్ హైవే, ఖమ్మం వరంగల్ హైవే ఆరంపుల దగ్గర ఒక మంచి ప్రాజెక్ట్ పట్టుకొచ్చిందండి. హైవేకి హైవే ఫేసింగే ఉంది ఇది. అది ఎలా ఉందో ఏంటో చూద్దాం. ఇది అండి, ఇది హైవే ఫేసింగ్, హైవే రోడ్, వరంగల్ హైవే. మీరు చూస్తున్నారు కదా, ఇది బీటీ రోడ్ అనేది వరంగల్ హైవే రోడ్ అండి. ఈ కుడి చేతి వైపు ఉన్నది మనకు వెంచర్ అండి. చాలా రెప్యుటేషన్ ఉన్న కంపెనీ అండి. మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు చేశారండి ప్రీవియస్ కూడా. ఇప్పుడు మన కుడివైపు ఉన్న గేటు 40 అడుగుల రోడ్ అండి. ఆ గేటు 40 అడుగుల రోడ్డు, డిటిసిపి అప్రూవ్డ్ అండి కంప్లీట్. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అండి, స్పాట్ రిజిస్ట్రేషన్ ఉంది. మనం ఈ మెయిన్ రోడ్ ఫేసింగ్ ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు అవతల గేట్లో నుంచి ఎంటర్ అవుదాం, రెండో గేట్లో నుంచి. ఇది రెండో గేట్ అండి. ఈ వెంచర్ మొత్తం ఇది మ్యాప్ అండి, ఇది మ్యాప్ చూశారు కదా, ఇది మ్యాప్ అండి. ఇప్పుడు మనం రెండో గేట్లో నుంచి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు డెవలప్మెంట్ దశలో ఉంది కాబట్టి ఈరోజు తక్కువ ధరకు దొరుకుతుందండి. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ఎలా ఉంటుందనేది కూడా నేను మీకు ఈ వీడియో లాస్ట్లోనే, అది 3D సహా ఉన్న వీడియో ఒకటి మీకు ప్లే చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు మనం రెండో గేట్లో నుంచి ఎంటర్ అయ్యామండి. ఇది చూశారు కదా, ఇది 30 ఫీట్ రోడ్డు. ఈ గ్రీన్ కలర్ అవపడుతున్నాయండి కమర్షియల్ బీట్లు అండి. ఈ ఎడం చేతి వైపు అయిపోతున్నాయండి మొత్తం రెసిడెన్షియల్ బీట్లు అండి. ఇందులో ఫ్లాట్లు సైజు 33x65 అండి కొలతలు. ఓన్లీ ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్లే అండి, ఓన్లీ ఈస్ట్ వెస్టే అండి. డైరెక్ట్ రోడ్స్ ఉన్నాయండి. ఇప్పుడు బీటీ వేయటానికి ఇంకా రెడీ అవుతుంది. సక్సెస్ఫుల్ బిల్డర్ అండి ఆయన. అంతకుముందు చాలా ప్రాజెక్టులు చేశారు, చాలా సక్సెస్ఫుల్ రియల్టర్ అండి. చాలా బాగుంటుంది. మనం చివరికి వచ్చాము, ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవుదాము, మెయిన్ రోడ్డు వైపుకి వెళదాం. మనం ఎలా ఉన్నాయో చూడండి. ఫ్లాట్స్ అయితే చాలా నియర్ బై అండి ఖమ్మంకి. ఖమ్మం బస్ స్టాండ్కి దాదాపు 10 km వస్తుందండి, ఆర్ఎంపుల దగ్గర అండి. వరంగల్ హైవే అండి, వరంగల్ హైవే కా అట్నే ఎకనామిక్ కారిడార్ అని చెప్పేసి వస్తుంది. ఆ మ్యాప్ కూడా నేను ఈ వీడియోలో పెడతాను, ఇప్పుడు అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం మనం ఎకనామిక్ కారిడార్ వస్తుంది. ఇది ఎకనామిక్ కారిడార్ అండి. అక్కడికి మన ఈ వెంచర్ దగ్గరికి 800 మీటర్స్ అండి. ఇది అండి హైవే లైన్ చూశారు కదా. ఓన్లీ తూర్పు పడమరలు మాత్రమే అండి. చాలా చిన్న బిట్లు అందుబాటు ధరలో ఉంటాయి. మొత్తం 238 గజాలు అండి ఒక్కొక్క బిట్టు. 33x65 కొలతలండి, 33x65 అండి. ఇది రెండు హైవేలు ఇది అవుతుందండి. మద్దలపల్లి సర్కిల్ దగ్గరికి వచ్చేసరికి ఇది కనెక్ట్ అవుతుంది, చాలా దగ్గర ఉంటుంది మనకి. అంటే అటు పక్క సూర్యాపేట హైవేకి కనెక్ట్ అవుతుంది, ఇటు వరంగల్ నుంచి వచ్చే హైవేకి, నాగపూర్ హైవేకి కనెక్ట్ అవుతుంది. పాత వరంగల్ హైవే రోడ్డు ఉంటుంది. ఇది మెయిన్ రోడ్డుకి అనుకుని ఉన్న రెండో ఈ రోడ్డు అండి. ఈ రోడ్డు ఫేసింగ్ కూడా చూడొచ్చు. యువతల్ని ఒక రకంగా సెమీ కమర్షియల్ అన్నట్టండి. ఇది 40 ఫీట్ రోడ్డు మెయిన్ గేట్, ఆ లారీలు వెళ్తున్నాయి కదా, అది హైవే అండి, అది హైవే రోడ్డు అండి. చూశారు కదా, ఈ గ్రీన్ కలర్ ఉన్నాయి, కమర్షియల్ కింద ఉన్నాయండి, అది అలా ఉంచేశారు. ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి కనపడేయన్నీ, ఎడం చేతి వైపు కనపడేయన్నీ తూర్పు పడమరలండి బిట్లు. బిట్ సైజ్ వచ్చేసరికి 33x65 కొలతలండి. స్పాట్ రిజిస్ట్రేషన్ ఉందండి, రోడ్డుకి దగ్గర ఉన్నాయి, అందుబాటు ధరలో ఉన్నాయి. ఇప్పుడు మాత్రమే ఈ ధర ఉందండి, 13,000 చెప్తున్నారు. ఇవి మొత్తం బీటీ రోడ్స్ అవన్నీ అయిపోతే ఇంకా దీని ధర పెరిగే అవకాశం ఉందండి. ఎందుకంటే రోడ్డుకి దగ్గర ఉండటం, హైవే కానుకొని ఉండటం, ఈ ప్రాజెక్టు ఖమ్మానికి వెరీ నియర్ బై ఉండటం చూశారు కదా. వెంచర్ అయితే చాలా బాగుందండి, నీటి సౌకర్యం పుష్కలంగా ఉంది. ఈ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఆలోచించే వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అండి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే, ఇది స్టార్టింగ్ దశలో ఉంది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తే తక్కువలో వస్తుంది కాబట్టి మనం ఇన్వెస్ట్ చేస్తే బీటీ రోడ్లు పూర్తయి అయ్యేసరికి మనకి మంచి ధరలు వస్తాయండి, మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. దీంట్లో అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తారు. 3D వ్యూ ఎలా ఉందో మళ్ళీ చూద్దాం ఒకసారి మనం ఈ వీడియోలో ఎలా ఉంటుంది. ఇప్పుడు ఇది మొత్తం పూర్తయితే ఇలా ఉంటుందండి. ఇది హైవే అండి, మద్దలపల్లి సర్కిల్కి దగ్గరలో వస్తుంది. డిటిసిపి కంప్లీట్, డిటిసిపి అప్రూవల్ ఉందండి. స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇక అండర్గ్రౌండ్ డ్రైనేజీ, లైటింగ్, స్ట్రీట్ లైటింగ్ ఇవన్నీ, అవెన్యూ పార్కులు ఇవన్నీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. మొత్తం పూర్తయితే ఇలా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.